గుడ్ మార్నింగ్ చిల్డ్రన్స్. మనం ఈరోజు 9th class 4th class అని చెప్పుకున్నాం. శివతాండవం. శివతాండవం అంటే ఏంటి, శివుడికి పరమశివుడికి నాట్యం బాగా ఇష్టమట. ఆ నాట్యంలో ఉన్నప్పుడు మనం ఎవరైనా కనుక ఆయన్ని డిస్టర్బ్ చేస్తే చాలా పాపం వస్తుంది, ఆయన మూడో కళ్ళు తెరుస్తారు. ఆ మూడో కళ్ళు అంటే నుదురు దగ్గర ఉంటుందన్నమాట. అలాగే మన్మధుడు ఏం చేశాడంటే ఒకసారి ఆయన శివతాండవంలో లేనమైనప్పుడు వెళ్ళి ఆయన కోపాన్ని భగ్నం చేశాడు. భగ్నం చేస్తే వెంటనే ఇలా ఒకసారి చూసేటప్పుడు ఏమైంది, ఆయన మాడి బస్ అయిపోయాడు, బూడిద అయిపోయాడు అన్నమాట. అంటే ఆయన నాట్యం చేసినప్పుడు ఎవరు కూడా డిస్టర్బ్ చేయకూడదు, అంత దాంట్లో లీనమైపోయి చేస్తారన్నమాట. ఆ శివతాండవం అనేది ఎలా చేస్తున్నాడో పుట్టపర్తి నారాయణాచార్య గారు రచించారు. నా గానపు స్వరలయలకు శివుడు తాండవించాడట, నా గానపు కతికి చెతికి గణపతి నర్తించాడట, నా గానపు మధురిమలకు కృష్ణమలని మోగిందట, నా గానపు రసచరిలో ప్రకృతి నాట్యం ఆడిందట. అంటే శిశురు వేత్తి పశువులు వేత్తి వేతిగాన రసం పడి అని చెప్పి ఉంటుంది సంస్కృతంలో. అంటే శిశువులు పశువులు పక్షులు అన్నీ కూడా ఏంటంటే ఈ గానానికి లోబడి ఆనంద పర్వశంలో అవి ఆనందంగా ఉంటాయన్నమాట. ఆహారాన్ని తీసుకుంటాయి, అవి బలాన్ని చేకూరుతాయి. అంటే గానం వింటేనే వాటిని బలం చేకూరుతుందన్నమాట. అది గానం యొక్క గొప్పతనం. శిశురు వేత్తి పశువులు వేత్తి అంటే చిన్నపిల్లాడు ఉయ్యాల్లో ఏడిచినప్పుడు తల్లి జోలపాట పాడి అంటూ ఏదో కొంచెం ఆ బిడ్డ యొక్క ఏడుపును మాయం చేస్తుంది. అలాగా ఆ వింటో వింటో ఆడని పిల్లలు జాగుంటారన్నమాట. శిశువులు పశువులు పక్షులు ఈ యొక్క మానవులు అందరూ కూడా అమృతంగా వాళ్ళు మరిపించి తన్మయత్వంలో తీసుకెళ్లేది ఏంటంటే ఈ యొక్క గానం. అదే చెప్తున్నాడు, నా గానము స్వరలయలకు అంటే గానం చేసినప్పుడు ఎలా ఉండాలి, స్వరము లయబద్ధంగా ఉండాలి. అంటే ఒక్కొక్కటి పాట పాడితే అబ్బా చాలా చాలా భయంకరంగా ఉందిరా బాబు వీడు ఎప్పుడు వస్తాడు అంటాడు. అలా కాకుండా లయబద్ధంగా పాడేందుకో ఆ పాట ఎందుకు వినే కొద్దిగా వినాలనిపిస్తుంది, దాంట్లో మనం లయమైపోతాం. అది యొక్క స్వరలయాలకే ఒక గొప్పతనం. శివుడు తాండవించాడు ఈ గానపు ఈ గానానికి ఏం చేసేయండి ఆయన, శివుడు లీనమైపోయాడు. నా గానపు గతికి చేతికి గణపతి నర్తించాడు. గణపతి అంటే ఈ యొక్క వినాయకుడు, నుండి గణపతి అని చెప్పి మనకు ద్రాక్షారామంలో ఉంది. అంటే మనం ఏ దేవాలయానికి వెళ్ళినా ముందు గణపతిని దర్శించుకోవాలి. శ్రీశైలంలో కూడా ఫస్ట్ మన ఎంట్రన్స్లో వెళ్ళినప్పుడు అక్కడ గణపతి ఉంటుంది, ఆయన దర్శించుకుని వెళ్ళాలి. ఆయన ఈ యొక్క గణపతి ఏం చేస్తాడంటే ప్రజల యొక్క ఈ యొక్క పాప పుణ్యాలన్నీ రాసుకోమని చెప్తూ ఉంటాడు అన్నమాట. ఆ యొక్క మనం చేసే పుణ్యాలు కానీ పాపాలు కానీ అన్నీ కూడా అక్కడ ఎప్పుడప్పుడు ఎంత వెళ్ళిపోతుంటాయి. అలా ఈ గణపతి కూడా ఏం చేయాలి, మహాభారతాన్ని కూడా రాసేది వ్యాసుడు చెప్తుంటే వ్యాసుడు చెప్పడమే ఇదైంది తప్ప ఆయన రాయడం స్పీడ్గా రాసేస్తాడు చక్కగా. ఆయన అంటున్నాడు, బాబు ఎంత స్పీడ్గా రాసేస్తాడంటే నా మాట నోట్లోంచి రావడం బాబు రాసేస్తున్నావు అని చెప్పినప్పుడు ఏం చేశాడు ఆయన, ఆ యొక్క దంతాన్ని తీసి వినాయకుడికి అందుకే ఏకదంతుడు అన్నమాట, రెండు దంతాల్లో ఒక దంతాన్ని తీసి దాంతో రాయడం మొదలెట్టాడు మహాభారతాన్ని సంస్కృతంలో. తర్వాత దాన్ని తెలుగులోకి అనువదించారు. అంటే ఏంటి, గణపతి రాయడంలో చాలా నేర్పరి. అలా ఇక్కడ అదే చెప్తున్నాడు, గణపతి ఏం చేస్తున్నాడు ఆ యొక్క గానానికి డ్యాన్స్ చేస్తున్నాడు. నాట్య గణపతి, నాట్య గణపతి అని చెప్పి మీరు చూసే ఉంటారు ఇలా కాళ్ళు ఇలా పెట్టి ఇలా డోలు వాయిస్తున్నట్టుగా ఉంటుంది. ఆ గణపతి విగ్రహం కనుక ఇంటి ముందు ఉంటే చాలా అదృష్టం ఉంటారు. అంటే ఏ గణపతి అయినా పర్వాలేదు, గణపతి విగ్రహాన్ని మీరు కూడా పెద్ద అయిన తర్వాత మంచి మంచి పొజిషన్లోకి వెళ్ళింది ఇంటి కట్టుకున్నప్పుడు చేసినప్పుడు ఏం జరిగింది, గణపతి విగ్రహాన్ని పెట్టుకోవాలి. అంటే మీకు ఆ ఇంట్లో మంచి జరిగేటట్టుగా అన్ని చూస్తారు ఏ దోషాలు ఉండవు. ఈ యొక్క మనకు దోషాలు అనేవి ఎలా వస్తాయంటే మనం బయట అంతా తిరిగి వచ్చినప్పుడు మనం ఏం చేయాలి, కాళ్ళు కట్టుకుని లోపలికి వెళ్ళాలి. చాలా ఇంపార్టెంట్, దొడ్డు వేపు కానీ లేదా మీకు వెనకాల సందు లేకపోతే వీధిలోనో పక్కన మొదలు పెట్టుకుని కాళ్ళు కడుక్కుని శుభ్రంగా అది కూడా ఏంటి అన్ని వైపులా తడిసిందరే చూసుకోవాలి. రేపు మీరు కూడా వినండి, కాళ్ళు కడుక్కుని ఇంట్లో వెళ్ళడం చాలా మంచిది. ఇచ్చేత బయట అనేక శక్తులు దుష్టశక్తులు అన్నీ ఉంటాయి, రకరకాల నిమ్మకాయ తీయడం లేకపోతే అవి ఇవి కొంతమంది చేతపడు అంటే కొంతమంది ఏంటి వాడే బాగుండాలని చెప్పి ఎదరోడి మీద ప్రయోగిస్తూ ఉంటారు. అవి ఏం చేస్తారు, రోడ్డు మీద పడేస్తారు. రోడ్డు మీద పడేసినప్పుడు మనం చూసుకోకుండా వెళ్ళిపోయిన చేసినప్పుడు మనకి ఆ దోషాలు ఉంటాయి. ఆ దోషాలు పోవాలంటే మనం ఏం చేయాలంటే కాళ్ళు కడుక్కుని ఇంట్లోకి వెళ్ళాలి కంపల్సరీగా. మీరు చిన్నప్పుడే అలవాటు చేసుకుంటే పెద్ద అయిన కూడా మంచిది. అలాగే వినాయకుడి విగ్రహాన్ని పెట్టుకుంటే ఆ ఇంట్లో ఏ దోషాలు రోగాలు లేకుండా అందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉంటారు అక్కడ. ఈ యొక్క నా గానపు మాధురములకు కృష్ణ మురళి, కృష్ణ యొక్క మురళి ఏం చేసింది మోగింది. ఆ కృష్ణుడి యొక్క పిల్లలు కూడా మోగుతుంటే ఆ పశువులు అన్నీ కూడా అందరూ కూడా అక్కడ ఆహారం లేని ప్రాంతాలు కూడా ఆహార సమృద్ధిగా రావడం ఆ యొక్క దానివల్ల ఏంటి వాళ్ళు ఆనందాలు లేవుతారన్నమాట. చాలా బాగుందని ఆ గానంలో ఇంకేమవుతుంది, తన్మయత్వం అయిపోతారు, లేనమైపోతారన్నమాట. మనం కూడా మంచి మంచి సాంగ్స్ విన్నప్పుడు దాంట్లో లేనమైపోయి దాన్ని నెమ్మదిగా పాడగా పాడగా మనకు అలా వచ్చేస్తుంది. అంటే అక్కడ లేనమైపోవడం ఇంపార్టెంట్ అన్నమాట. ఈ యొక్క కృష్ణ మురళి మోగిందట నా గానపు మధురములకు, నా గానపు రసచరిలో ప్రకృతి నాట్యం ఆడిందట. అంటే రసచరి అంటే ఒక ప్రవాహం, ఈ యొక్క గానం అనే ప్రవాహంలో ఈ యొక్క ప్రకృతి అంతా కూడా పులకరించింది. ప్రకృతి పులకరించింది అనడానికి సాక్ష్యం ఏంటంటే మనకి ఈ యొక్క చెట్లు కదలడం, చల్లని గాలి వేయడం, అవన్నీ ఆనందాన్ని సంకేతం అన్నమాట. చెట్లు అలా కదలట్లే చెట్లు అంటే వాటిలో మనం నీళ్లు పోయకుండా ఉండడం, వాటిని పట్టించుకోకపోతే అవి ఏం చేస్తాయంటే మనకు గాలి లేవు. మనం రోజుకు ఒకసారి కొద్ది నీళ్లు పోస్తున్నాం అనుకో అవి ఏం చేస్తాయి, మనకి తిరిగి గాలి రూపంలో మనల్ని పలకరిస్తాయి.
చెట్లకు కూడా ప్రాణాలు ఉంటాయి. మనం ఒక కొమ్మను కానీ ఒక దేని కానీ గిల్లే మనకు ఆకును కానీ అక్కడ చిన్న ద్రవంలా కారుతూ ఉంటుంది. అంటే అక్కడ బాధపడుతున్నట్టు అనమాట. మనం తప్పనిసరిగా తప్ప దేన్ని కూడా మనం ఇష్టం. ఇప్పుడు ముళ్ళ మొక్కలు ఉన్నాయి, ఆ ముళ్ళు మనకు అడ్డంగా ఉన్నాయి, అప్పుడు కొంచెం కట్ చేసి తొలగించుకున్నా పర్లేదు. కానీ మంచి మంచి పూల మొక్కల్ని, పండ్ల మొక్కల్ని, ఈ యొక్క మనకు ఉపయోగపడే మొక్కలు మాత్రం మనం ఎప్పుడు కూడా చేయకూడదు. అదేంటి, వాటికి ఏమైనా తగిలితే అయ్యో నా ప్రాణం గిలగలాడుతుంది, అయ్యో పాపం నా చెట్టుని నేను పెంచుకునే కొమ్మని ఎవరు ఇచ్చేసారు అనే బాధపడాలి, ఆ ఫీలింగ్ రావాలన్నమాట. అవేం చేస్తాయి, ఓహో ఈ వ్యక్తి నా గురించి రోజు శ్రద్ధ తీసుకుంటున్నాడు, నాకు నీళ్లు పోస్తున్నాడు, ఇక్కడ కలుపు చెత్త అంతా శుభ్రం చేస్తున్నాడు, ఈయనకి మనం ప్రతిఫలం ఇవ్వాలి, ఈ వ్యక్తి మనం ప్రతిఫలం ఇవ్వాలని గ్రహిస్తుంది అనమాట. అప్పుడు మనకి పువ్వుల రూపంలో కానీ కాయల రూపంలో కానీ అన్నీ ఉంటాయి. నేను కూడా ఏం చేశానంటే శంఖ పువ్వులు అంటే నా బాగా ఇష్టం పూజ చేయడానికి. అంటే గొప్ప చెప్పడం కాదు, పుస్తకం బట్టి చెప్తున్న. ఒక చోట రోడ్డు పక్కన ఎక్కడ పొలాల దగ్గర ఉంటే ఏదో పని మీద వెళ్ళినప్పుడు శంఖ పువ్వులు కనిపించే మొక్క నెమ్మదిగా ఒక రెమ్మ తీసుకొచ్చి ఆ వేడితో సైతం వేసి ఇంట్లో నాస్తే ఇప్పుడు రోజు కూడా నాకు శంఖ పువ్వులు రెండు రోజులకోసారి వస్తున్నాయి. అవి ఏం చేస్తాం, ఆ పూసిన దాన్ని బట్టి దేవుడికి పుష్పం సమర్పయామి అంటే ఏంటి, మనం ఓ మణులు మాన్యాలు బంగారాలతో పూజలు చేయకపోయినా మనస్ఫూర్తిగా ఈ పుష్పాన్ని సమర్పిస్తున్నాను, నా యొక్క మంచి చెట్లు చూసే వారం నీదే. అంటే మనం ఏ క్షణం ఎప్పుడు ఎలా ఉంటాం అంతా కూడా ఎవరో రక్షించమని మనం నమ్ముకున్న దైవం కాపాడుతుందన్నమాట. వీడు నాకు ఎప్పుడప్పుడు దండం పెట్టాడు, వీడు నన్ను రోజు లేవగానే నన్ను చూస్తున్నాడు, అలాంటివన్నీ కూడా ఆయన లెక్కలోకి వస్తాయి. అంటే మనం కూడా కళ్ళు తెరగానే తల్లి మొహం చూడాలి, తండ్రి మొహం చూడాలి, లేకపోతే మన దేవుడు మొహం అనమాట. అందుకే మనం పడగదిలో దేవుడి బొమ్మను పెట్టుకోవాలి. అంతేకాదు సినిమా బొమ్మలు అవి కాకుండా వాడు కూడా మనలాంటి మనుషులే, కానీ వాళ్ళు ఏం చేస్తారు, ఉన్న యాక్షన్ చేస్తారు నటన, ఆ నటన చేసేటప్పుడు మనం బాగుంది బాగుంది అనుకుంటాం. కానీ దేవుడి మొహం మనకి ఇష్టమైన దేవుడిని ఎవరుంటే వాళ్ళు చేసి దండం పెట్టుకుని నాయన ఈరోజు మాకు మంచిగా గడవాలి అంటే అన్ని దండం పెట్టుకుంటే చాలా. ఇంకా ఆయన అన్ని ఆయనే చూసుకుంటాడు అనమాట. మనం ప్రయాణంలో రాజమండ్రి వెళ్ళడానికి టికెట్ కొని మనం బస్సులో కూర్చుంటే జాగ్రత్తగా మన గమ్యాన్ని తెచ్చినట్టుగా ఈ భగవంతులు అనేవాడు మనని మంచి మార్గంలో నడుపుతాడు. అది చాలా ఇంపార్టెంట్ లైఫ్లో. మీరు ఎంత పెద్దవాడైనా ఎంత ఇదైనా కానీ ఏం చేయాలి, ఈ భగవద్భక్తి మీకు కూడా ఉండాలి. అంటే పూజలు అవి చేయలేకపోయినా కనీసం మనస్ఫూర్తిగా మీ కృష్ణుడు ఇష్టం వస్తే కృష్ణుడు, అల్లా ఇష్టం వస్తే అల్లా, యేసుక్రీస్తు ఇష్టం వస్తే యేసుక్రీస్తు, అయినా నన్ను కాపాడు, నా యొక్క దోషాలు క్షమించండి. అలాగే నీకు తింటున్నావు అనుకో, సపోజ్ దాన్ని కలుసుకోవాలి, నాయన ఇది నీకు నీకు సమర్పించి తింటున్నాను అని చెప్పి నీ కళ్ళ కలుగుని తిన్నావు అనుకో, అప్పుడు మళ్ళీ నీకు అవసరం టైం అందుతుంది కూడా ఆహారం. నీ సపోజ్ ఆకలి వస్తుంది, బాక్స్ రావడం లేట్ అయింది, అప్పుడు ఏంటి ఆ టైంలో భగవంతుడు ఏం చెప్తాడు, అది ఆ అమ్మాయికి బాక్స్ లేట్ అయింది, ఇదిగో నా దాంట్లో తీసుకునే ఇంగిల్ చేయలేదు, ఇంగిల్ చేయకుండా పెట్టాలి, అదొకటి ఇంపార్టెంట్. మీరు ఏదైనా పక్కలో పెట్టాలంటే ముందు ఏం చేయాలి, బాక్స్ ఓపెన్ చేయగలి, ఒరే వాడు మా మమ్మీ చాలా మంచి కర్రీ చేశారు, ఇది కొద్ది చూడు, కొద్దిగా కొద్దిగా వేసేవాడు వాడు ఏం చేశాడు, ఓహో రేపు మా మమ్మీ ఇంకో కర్రీ చేసినప్పుడు లేకపోతే మంచి మంచి టిఫిన్ చేసినప్పుడు నేను కూడా నా ఫ్రెండ్కి ఇస్తాను. ఆ ఫ్రెండ్కి ఇచ్చినప్పుడు నువ్వు రెండే తెచ్చుకున్నావు, దాంట్లో సగం ముక్కు ఇచ్చినా పుణ్యమే, పూర్తిగా ఇచ్చే కదా. అంటే ఒకళ్ళు కావాలన్నా పరస్పర సహకారం ఉండాలి, ఒకళ్ళు ఇచ్చి పుచ్చుకోవాలి. నువ్వు ఎప్పుడైతే ఒకళ్ళకి ఇచ్చావో అది నీకు ఏదో రూపంలో భగవంతుడు మండిపిస్తాడు. అట్లాంటి పరోపకార గుణాన్ని హోల్డ్ చేసుకోవాలి పిల్లలందరూ కూడా. ఇమ్మా మీరేంటి నేనేంటి, నేను కూడా ఇప్పుడు మీకు చెప్తున్నా, నేను కూడా సపోజ్ ఏదో అర్జెంట్ పని ఏదో వచ్చింది సరే అమ్మా అంటాను, అలాగా ఆ పరోపకార గుణాన్ని అలవాటు అవ్వాలి. ఇప్పుడు వాళ్ళకు కూడా పనిష్మెంట్ ఎందుకు ఇచ్చాయంటే రేపు వద్దు అమ్మో మనం హోంవర్క్ చేయబోతున్న పనిష్మెంట్ ఉంటుందని భయం కొద్ది, అంతే తప్ప వేరే ప్రత్యేకంగా పాపం అనేది ఉండదు. ఈ యొక్క శివతాండవం గురించి ఏం చేశాడంటే శివుడి నాట్యంలో కవి సత్వరజస్తమో గుణాలు దర్శించాడు. అంటే సత్వగుణం అంటే సౌమ్యంగా, రజోగుణం అంటే కోపంగా గంభీరంగా, తమోగుణం సామాన్యంగా. అంటే ఏంటి, ఒక హై స్టేజీలోకి వెళ్ళి మళ్ళీ సామాన్యంగా రావడం. అంటే ఏంటి, అక్కడ ఆ యొక్క భావాన్ని తగ్గట్టుగా చేయడం నాట్యం యొక్క గొప్పతనం. అక్కడ రౌద్రంగా ఉంది, రౌద్రం చూపించాలి, అక్కడ ప్రేమ ఉంది, ప్రేమ చూపించాలి. అట్లా ఇప్పుడు సత్యభామ కృష్ణుడు ఉన్నాడు. అంటే ఏంటి, కృష్ణ సత్యభామలో సత్యభామ కొంచెం అహంకారంతో ఉంటుంది, అహంకారంతో ఉండడంతో కృష్ణుడు ఏం చేస్తాడు, అక్కడ తగ్గుతాడు ఆయన దేవుడైనా సరే, అయ్యో అలా జరిగిందా సత్యాలు అంటే నాకు చాలా ఇష్టం సత్యభామ అని చెప్పి కాలు పట్టుకోవడం, ఆయన బతిమాలన చేస్తాడు. కానీ ఆ గర్వాన్ని ఎలా అనిస్తాడు, చివరికి ఆవిడ యొక్క గర్వంతో ఎక్కువైపోతుంది ఆవిడ గర్వం, అబ్బా కృష్ణుడే కదా నన్ను నా కాలు పట్టుకున్నాడు, గర్వం పెరిగిపోయాడు ఏమైంది, అక్కడ భక్తి తగ్గిపోతుంది. రుక్మిణీదేవి అలా కాదు, రుక్మిణీదేవి ఏం చేస్తుందంటే ఆవిడ ఎప్పుడు కూడా కృష్ణుడే తలుచుకుంటూ భగవంతుడు భక్తితో ఉంటుంది. అయితే ఈ యొక్క సత్యభామ గర్వాన్ని అనుసరానికి ఏం చేస్తాడంటే ఆయన ఒక రోజున ఈ నారదుడు పరీక్ష పెడతాడు, నారదుడు అని ఇగో ఈ కృష్ణుడిని నమ్ముతున్నా ఎవరైనా కొనుక్కుంటారని అడుగుతాడు. ఈ బాబాయ్ కృష్ణుని కొనుక్కోవడమే అని చెప్పి అందరూ భయపడుతుంటారు. అయితే ఈ సత్యభామ ఏం చేస్తుంది, నేను కొనుక్కుంటాను, ఇంట్లో బోళ్ళకు బంగారం ఉంది, బోళ్ళతో ఉన్నాయి అని గర్వంలో ఏం చేస్తుంది అంటే నువ్వు అను నువ్వు అంటే సరే అని తులాభారం పెడతాడు. ఆ తులాభారం పెట్టుడు ఎంత నగలు తెచ్చి ఎన్ని వేసినా సరే సంపదేసినా సరే ఆయన అలా కూర్చుంటాడు మౌనంగా అంతే చూడడం. అప్పుడు ఏం చేస్తాను, ఇంకంతా అయిపోయింది ఏం చేయాలి తెలియదు బాబు ఏం చేయాలంటే అని అప్పుడు రుక్మిణి దగ్గరికి వెళ్తాడు. అక్క నా దగ్గర సంపద అంతా అయిపోయింది, అక్క చెల్లెలు అంటాడు అంటే సవితుడు అంచేది నా దగ్గర అయిపోయింది, నేను కృష్ణుని కొనాలనుకుంటే ఏం చేయాలంటే మరి అక్క నా వద్ద అయిపోయింది నేను ఏం చేయాలంటే నేను కొంటాను కృష్ణుని అని చెప్పి ఆవిడ ఏం చేస్తుంది, కొండమంటే నా దగ్గర ఆ కృష్ణుడు నాకే చెందాలంటే మనసులో అనుకుని పైకి అనుకుంటా సరే నా దగ్గర ఏంటి ఏమో తులసి మొక్క ఉంది ఆ తులసి ఆకులు వేసి చూస్తాను నా దగ్గర అదే ఉన్నా అనుకుంటే అంటే ఏంటి అక్కడ అహంకారం లేదు ఆవిడ రుక్మిణిలో
ఆ మనస్ఫూర్తిగా తులసి మొక్కలు దర్చుకుని కృష్ణ అని చెప్పిన కాటలేశ్వరుడు సమానంగా దూచాడే. అంటే అక్కడ అహంకారం లేకపోవడంతో సమానమైంది. అహంకారంలో ఏమైంది, ఎంత సంబంధం ఉన్నా సరే ఆఖరికి కృష్ణుడు కొల్లేదు. అప్పుడు గ్రహిస్తుందన్నమాట. గ్రహించి ఏం చేస్తుందంటే, నా తప్పు తెలుసుకున్నాను, మనిషిలో అహంకారాలు ఉండకూడదు, ఎంత పెరిగినా సరే ఎంత సంపద ఉన్నా సరే వినయ విధేత ఉండాలి, నేను ఇది చేస్తున్నట్టు భగవంతుడు ఇచ్చాడు, ఇది నాది కాదు, నాకు ఇవ్వబట్టే నేను చేస్తున్నాను అంతే, నేను ఈ రోజు ఇలా చెప్పగలుగుతున్నట్టే భగవంతుడి శక్తి నాదే, నేను నిమిత్తం మాత్రం, ఈ శరీరం అన్నీ కూడా ఏంటి భగవంతుడే, ఏ క్షణం ఎలా తగలాలో ఏం చేయాలో ఏ దెబ్బ రావాలో అన్నీ కూడా ఆయనదయ్యే, మనం ఎత్తే ఎత్తు గమని పడిపోతాం. అంటే అక్కడ భగవంతుడి నిర్ణయం వల్ల అని మనం అనుకుని చేస్తూ ఉండాలి. ఏ పని సరే భగవద్గీతంగా భావించుకోవాలన్నమాట. మనం ఒక మంచి అయినా చెడు అయినా, అంటే చెడు చేయకూడదు అనుకోకుండా జరిగితే, భగవంతుడే నేను ఇలా అనుకోకుండా జరిగింది, సపోజ్ వెళ్తున్నాం, వెళ్తున్నప్పుడు గమని ఏదో అనుకోకుండా జరుగుతున్నట్టు, ఏమిటి నాయన ఈ పరీక్ష నన్ను మంచిగా నడిపించు అని మనసులో అనుకుంటే చాలా భగవంతుడు, ఓహో ఈ కుర్రాడులో పశ్చాత్తాపం వచ్చిందంటే తప్పు తెలుసుకున్నాడు, మళ్ళీ ఇతను మనం కాపాడాలి అని బాధ్యత వహిస్తాడు. ఒక కుర్రాడు కింద ఉన్న కుర్రాడు మనం ఎత్తుకుంటే ఎంత బరువు ఉంటుందో ఆ మన బరువు బాధ్యతలన్నీ కూడా భగవంతుడు వహిస్తాడు. అయితే ఇక్కడ ఏం చెప్తున్నాడు, ఈ రసచర్యలో ఈ సత్వరజస్తమో గుణాలు, అంటే కోపము రౌద్రము, అదే రౌద్రము కోపము తర్వాత ప్రేమాప్యాయతలు ఇవన్నీ కూడా చూపించాలన్నమాట దాంట్లో. ఇప్పుడు కృష్ణుని పిలిచినప్పుడు రారా అని చెప్పి పిలిచాను, అక్కడ రాగాలు తగ్గట్టే రమ్మని ఆ చేతి హావభావాలు చూపించాలి. అలాగే శివతాండ బాము అని రావణాసుడు ఏం చేశాడు, ఆయన కూడా గర్వంతో ఆ శివతాండ పాడినప్పుడు అక్కడ మామూలు రసధరి రా అనమాట, రసధరి లలా మండో అలా అని చెప్పి అంటే అక్కడ ఆవేశం చూపించాలి. సత్వగుణం రజోగుణం తమోగుణం అలాగన్నీ ఆ గుణాలన్నీ చూపించాలి. తమోగుణం అంటే ఇప్పుడు ఆనందమాయిరా అన్నాను, అక్కడ ఎలా ఉన్నది సౌమ్యంగా ఉంది అక్కడ పాట, ఇందాక చూపించింది కోపంగా ఉంది. అంటే ఆ మూడు గుణాలు కూడా ఆ పాట సందర్భాన్ని బట్టి ఎంతో ఉంటాయి మేడం. అలాగా ఇవన్నీ కూడా చెప్తాడు మేడం ఇక్కడ దీంట్లో. ఆ త్రిగుణాత్మకం అంటే మూడు రకాలు, దాంట్లో ఏముంటాయి వర్ణన వర్ణించడం, అద్భుతమైన లయాత్మక లయ దాన్ని తగ్గట్టుగా యాక్షన్ చేయడం, పరిచయం చేయడం, తద్వారా పిల్లల్లో సృజనాత్మకతను భాషా అభిరుచిని ప్రకృతి ఆరాధనను పెంపొందింపజేయడం ఈ పాఠం యొక్క ముఖ్య ఉద్దేశం. సృజనాత్మకత అంటే మీలో ఉన్న తెలివితేటలు బయటికి రప్పించడం. సపోజ్ మీరే ఉన్నారు అక్కడ ఏం చేస్తారు, నేను మాస్టర్ రా నువ్వు ఇది మా తెలుగు సార్ ఎలా అంటారా, మా ఇంకోసారి ఎలా అంటారా, ఇదిగో వర్క్ లేకపోతే కరెక్ట్ నేను కూడా అలా కరెక్ట్గా ఉంటాను అలా అంటే నన్ను నుంచి మీరు ఆలస్యం తీసుకుంటారు. అంటే ఒక లెసన్ చెప్పేది ఉండను, ఆది అని చెప్పాలి, స్పీడ్గా అని చెప్పి అర్థం కదా. అలా కాకుండా దాని సందర్భాన్ని తగ్గట్టు మనం భావాలు ప్రదర్శించాలి, ప్రకృతి ఆరాధించాలి. ప్రకృతిని అంటే ఇలా చెప్పుకున్నాగా చెట్లు జామలు అంటే ఇవన్నీ కూడా మనం వాటిని ప్రేమించాలి. ప్రేమించడం అంటే ఏంటి, వాటికి తగిన నీరు పోయడం, అట్లాగే దాని యొక్క మంచి చెట్లు చూడడం అని సిక్ ప్రాపర్లీ నాకంటే గతడు కాదు కదా సరిగ్గా చెప్పి. అంటే ఈ పాఠ్యభాగం సరస్వతి ఉత్తర పుట్టపర్తి నారాయణాచార్యులు రచించిన శివతాండవం గ్రంథంలో ఉంది. పుట్టపర్తి నారాయణాచార్యులు అని చెప్పి ఈయన శివుడి యొక్క నాట్యాన్ని ఆయన ఇలా చెప్పడం జరిగింది. చూడండి ఇక్కడ శివతాండవం మీ బుక్లో కూడా చూడండి, అందరూ కూడా ఇట్లా దగ్గరించి పెడతా వాడుకుంటా. అంటే ఏంటి, శివతాండవం చేసినప్పుడు అక్కడ బంగారు దగ్గర చేతులు కలపాలి, కాళ్ళు కలపాలి, దాని యొక్క కళ్ళు అవి కలపడం ఆ భావాన్ని తగ్గట్టుగా ఉండాలి. అది తాండవం యొక్క గొప్పతనం. చూడండి ఎలా చెప్తున్నాడు, దీంట్లో ఈయన కవి గురించి కొంచెం ఒకసారి చెప్పుకుని, ఈయన 1914 సంవత్సరం నుంచి పుట్టపర్తి నారాయణాచార్యులు 1990 సంవత్సరం వరకు 1990 సంవత్సరంలో చనిపోయారు. 1914 సంవత్సరంలో ఈయన జన్మించడం జరిగింది. పుట్టపర్తి నారాయణాచార్యులు ఈయన అనంతపురం జిల్లా చియ్యేడు గ్రామంలో జన్మించారు. చియ్యేడు ఈయన అనంతపురం జిల్లాలో చియ్యేడు అనే ఊరుంది, గ్రామం పల్లెటూరు, ఆ పల్లెటూరులో జన్మించారు. 14 భాషల్లో పండితుడు ఈయన, 14 భాషలు నేర్చుకున్నాడు, 8 భాషల్లో కవిత్వం చెప్పగలగట్ట. ఈయన యొక్క ఫోటో కూడా మీరు దీంట్లో ఉంది చూడండి. ఆ యొక్క ఈ పుట్టపర్తి నారాయణాచార్యులు ఏం చేశారంటే 8 భాషలు, అంటే సంస్కృతం హిందీ అలాగే ఆయన వచ్చిన భాషలు, 8 రకాల భాషల్లో పండితుడు ఆయన. సంగీత నాట్య శాస్త్రాల్లో సంపూర్ణ పాండిత్యం, అంటే ఏంటి బాగా దాంట్లో నిష్ణాతుడు, అంటే బాగా దాంట్లో లోతుపాతులు అన్నీ చూసి ఎక్కడ ఈ విషయాన్ని ఎలా చెప్పాలో సందర్భాన్ని తగ్గట్టుగా చెప్పగలం ఆయన గొప్ప ఆయన. ఈయనకి సరస్వతి పుత్రాన్ని విధించారు. సరస్వతి పుత్రుడు అంటే ఏంటి, జ్ఞానాన్ని బాగా సంపాదించే వ్యక్తికి ఇది ఇస్తారు. ఈయన శివతాండము, మేఘదూతం, షాజీ, కవ్యమాల, జనప్రియ రామాయణం, పండరీ భాగవతం, సాక్షాత్కారం మొదలైన రచనలు చేశారు. ఈయన రచనలో గొప్ప ఏంటంటే కావ్యమాల, షాజీ, జనప్రియ రామాయణం అంటే జనులకు ఇష్టమైనట్టుగా ఆ రామాయణం చెప్పగలగడం, పండరీ భాగవతం, సాక్షాత్కారం ఇవన్నీ కూడా ఈ రచనలన్నీ కూడా చేశారు. లీవ్స్ ఇన్ ద విండ్ అనే ఆంగ్ల కావ్యాన్ని కూడా ఇవి రచన, ఈయన ఇంగ్లీష్లో కూడా రాశారన్నమాట, ఆంగ్ల భాషలో కూడా. వీరు రాసిన శివతాండవం సంగీత సాహిత్యాల నాట్య సంకేతాల సమ్మేళనం,
దీంట్లో ఏంటి సంగీతం సాహిత్యం నాట్యం ఇవన్నీ కూడా ఉంటాయి సంగీతం సాహిత్యం అంటే ఏంటి దాన్ని వర్ణించడం సంగీతం పాట రూపంలో తర్వాత ఏంటి నాట్యం డాన్స్ చేయడం అన్నమాట అంటే మూడు పనులు కూడా ఆయన చేయగలడు సమ్మేళనం ఆ యొక్క సమ్మేళనాలు ఉంటాయి ఉంటాయి ఈయన యొక్క దాంట్లో సంగీతము నాట్యము తర్వాత భావాలను ప్రకటించడం అనే విషయాలు ఉంటాయి ఈ పాటల్లో పుట్టపర్తి రచనలో దేశభక్తి సాంస్కృతిక విలువలు జాతీయ భావాలు మానవతా విలువలు చుడకిసలాడతాయి అంటే ఏంటి దేశభక్తి దేశాన్ని గురించి చెప్పడం మనం దేశభక్తి అంటే ఏంటి ప్రజలు ఈ ప్రజలను ఒకళ్ళు గౌరవించుకోవాలి ఒకళ్ళు మంచిగా ఆనందంగా ఉండాలి అలాంటివన్నీ ఆ దేశం గురించి మనం పోరాటాలు చేసిన వాళ్ళు తలుచుకుంటూ ఉండాలి అవన్నీ అవి ఎందుకు తలుచుకోవాలంటే మనలో ఇన్స్పిరేషన్ అనమాట మనకు వాళ్ళు ఆదర్శం అట్లాగే సాంస్కృతిక విలువలు అంటే సంఘంలో మన యొక్క సమాజంలో ఉండే మంచి చెట్లు అలాగే జాతీయ భావాలు మనకు ఎప్పుడైతే మనం ఒక నాయకుడిని తలుచుకున్నామో ఆ నాయకుడిలో ఉండే మంచి లక్షణాలు తెలుసుకోవాలి గాంధీ గారు కూడా చిన్నప్పుడు చదువుకున్నప్పుడు ఆయన తప్పు చేశాడు తప్పు అంటే ఏంటి ఒక చోట తెలియక చిన్నప్పుడు ఏదో పెన్ను దొంగిలించడం ఏదో చేశాడు చేసినప్పుడు వాళ్ళ తండ్రి ఏం చేశాడంటే ఇలా కంప్లైంట్ అయినప్పుడు ఎందుకు దొంగతనం చేసామంటే ఆయన డైరెక్ట్గా తండ్రితో మాట్లాడలేక అప్పట్లో గౌరవాలు అలా ఉండేవాడు డైరెక్ట్గా చెప్పకుండా ఆయన చీటీ రాసి తండ్రి పడుకునే దగ్గర పక్కదారి పెట్టాడు పెట్టి నాన్నగారు తప్పు అయిపోయింది నేను జీవితంలో ఎప్పుడు తప్పు చేయను ఇదే ఫస్ట్ తప్పు అని చెప్పని ఒప్పుకున్నాడు తప్పుని అంటే అక్కడ మనం కూడా ఏంటి అక్కడ ఏం ఆదర్శం తీసుకోవాలి నిజాయితీగా ఉండాలి తల్లిదండ్రుల దగ్గర గురువుల దగ్గర అందరి దగ్గర మన నిజాయితీని ప్రకటించాలి అప్పుడే మనకు సమాజంలో విలువ వస్తుంది అని చెప్పని చెప్పాడు పుట్టపర్తి రచనలో దేశభక్తి సాంస్కృతిక విలువలు జాతీయ భావాలు మానవతా విలువలు అంటే మానవీయ విలువలు అంటే ఆ యొక్క రెస్పెక్ట్ గివ్ రెస్పెక్ట్ టేక్ రెస్పెక్ట్ అంటే గౌరవాన్ని ఇచ్చిపుచ్చుకోవడం ఇవన్నీ కూడా దానివల్ల ఏమవుతుంది ఈ యొక్క మన విలువలు పెరుగుతాయి బలన వంశం గొప్పదిరా బలన వాళ్ళు చాలా గొప్ప వాళ్ళ నిష్ఠాతులరా వాళ్ళ తాతయ్య దగ్గర నుంచి కూడా ఉంటూ ఉంటారు ఇప్పుడు కూడా చెప్పుకుంటూ ఉంటారు మీరు ఉంటూ ఉంటారు వాళ్ళ తాతయ్య కూడా కరెక్టరా మళ్ళీ ఆ నాన్న కరెక్టరా వాళ్ళ మనవాడు కూడా కరెక్టరా అలాగా అంటే ఏంటి అక్కడ మానవతా విలువలు పాటించడం అందరినీ తన వారుగా భావించడం అట్లాగా తొడిగిసలాడతాయి ఇవన్నీ కూడా ఈ రచనలో ఈ యొక్క ఏ రచన కవిత పాడుకోవడానికి అనువైనదిగా ఉంటుంది మాత్రా ఛందస్సును అనుసరించి నడుస్తుంది లయబద్ధంగా సాగుతుంది దీంట్లో లయబద్ధంగా సాగుతుంది అంటే మనం పాడేటట్టుగా ఆ యొక్క రాయడం జరిగింది ఆడెనమ్మా శివుడు పాడెనమ్మా శివుడు ఆడెనమ్మా శివుడు పాడెనమ్మా శివుడు అని చెప్పి అన్నారు అదే దీన్ని మనం ఆడెనమ్మ శివుడు పాడెనమ్మ అన్నవానికి అక్కడ తేడా వచ్చేస్తుంది అంటే లయబద్ధంగా కూడా పాడటం ఒక కళ అలవాటు ఉండాలి ఆడెనమ్మా శివుడు పాడెనమ్మా మీరు కూడా ఖాళీగా ఉన్న ప్రాక్టీస్ చేయొచ్చు ఇలాగ అలా చేయగలిగే మీకు వచ్చేస్తుంది అనమాట అలా పాడగలవడం గొప్ప ప్రాక్టీస్ చేయడం గొప్ప ఎందుకు లేదు మనకి అని అనుకోకూడదు ప్రయత్నం చేయాలి ఎవరో కూడా ఇప్పుడు నాకేనేంటి చిన్నప్పటి నుంచి నేర్చుకోబట్టి కొద్ది కొద్ది ప్రాక్టీస్ చేయబట్టి వస్తుంది నాలోనే తప్పులు ఉంటాయి ఉండవని అన్నాం కానీ ఆ యొక్క ప్రాక్టీస్ లేకపోతే కవర్ అవుతాయి జాగ్రత్తగా చేయడం వస్తుంది తరితీరపు వెన్నెలను విరికొన్న విధాన నెరజాజుని గొప్ప నెరసిన విధాన అక్కడేంటి విధాన విధానం వచ్చింది అంటే ప్రాస అక్కడ ఇలా రెండు పక్క పక్కన వస్తే ప్రాస శివుడు శివుడు అని వచ్చింది కదా ఈ ప్రాస అంటారు మనం ఈ ప్రాసను ఉపయోగించి చెప్పాడు ఇక్కడ తరితీరపు వెన్నెలను విరికొన్న విధానం అంటేంటి సముద్ర తీరంలో ఉండే ఇసుక తిన్నెలు ఎలా ఉంటాయి అక్కడ నెరజాజుని గొప్ప నెరసికొన్న విధానం అంటే ఏంటి అక్కడ ఈ యొక్క ప్రకృతికి సంబంధించింది నిర్మలమైన వెన్నెలు కురుస్తున్నట్టుగా తర్వాత అందమైన పూలు కుప్పపోసినట్లుగా ఈ యొక్క నాట్యం అనేది ఉంటుంది ఇంకా ఏమున్నాయి దీంట్లో అవన్నీ వర్ణిస్తున్నాడు ఒకసారి మనం ఇది ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు బాగుంటాడు తెలిబూది పోత దెట్టులు కట్టిన విధానం అంటే ఏంటి బూడిద కుప్పగా పోసినట్టుగా ఆ యొక్క తర్వాత ఏమో పూలన్నీ కూడా కుప్పగా రాశిగా పోస్తే ఎంత అందంగా ఉంటాయో ఈ యొక్క విభూది అంతా కూడా కుప్పగా పోస్తే ఎలా ఉంటుందో అవి అక్కడ చలికొండ మంచు కుప్పలు కూర్చిన విధానం మంచుకొండ మంచు అంటే తెలగా ఉంటుంది కదా ఆ మంచు కుప్పంతా కూడా ఒక కాడ పోస్తే ఎలా ఉంటుందో అలాగే ఈ నాట్యం అనేది ఉంటుందని అక్కడ చెప్తాడు మనం కొసగ ముత్యపు సర్పు లొహాడించు విధానం అంటే ఏంటి ముత్యాలన్నీ కూడా ఒకసారి బొగ్గా పోస్తే అక్కడ తెలుపుదనం కనబడుతుంది అంటే ఇక్కడ ఈ వర్ణించే దాంట్లో ఫస్ట్ భావన అంతా తెలుపు గురించి వర్ణిస్తున్నాడు ఈయన ఇది విభూతి గురించి ముత్యాల గురించి తెల్లని పూలరాశి గురించి తర్వాత చలి మంచు కొండల గురించి ఇవన్నీ వర్ణించే విధానం అన్నమాట సదృశము అమృతము ఆమతించు విధానం అంటే ఏంటి అక్కడ అమృతం ఉందా అమృతం కూడా పాల్గొనమాట అమృతం అంటే క్షీరం అలాగా ఈ అక్కడ అమృతం అనేది ఈ నాట్యంలో ఉందా లీనమైపోయింది మనం ఈ యొక్క చాలా ఈయన చేసే నాట్యం ఎంత బాగుంది అని చెప్పని చెప్పడంలో ఘనసారములు తెచ్చి కలియజల్లు విధానం ఘనసారం అంటే ఏంటి పచ్చకర్పూరం పచ్చకర్పూరం అనేది మనకు స్వీట్లలో ఉపయోగిస్తారు దేవుడి పూజలు కూడా పచ్చకర్పూరంతో వెంకటేశ్వరునికి ఆయన పచ్చకర్పూరంతో తయారు చేస్తారు మిషన్ అవన్నీ కూడా అలంకారం చేస్తారు మనం అంటే ఏంటి పచ్చకర్పూరం వ్యాల్యూ ఉంటుంది మనం నిత్యం వెలిగించే హారత కర్పూరం వేరు పచ్చకర్పూరం వేరు కానీ ఖరీదు కూడా ఎక్కువ ఉంటుంది కొద్ది పాలలు వేసుకుంటే రుచిగా కూడా ఉంటుంది ఈ పచ్చకర్పూర పరిమళ ద్రవ్యాల్లో
ఇదేం చేస్తుంది మెయిన్ దేనికంటే పచ్చగర్పూరం చలదనాన్ని ఇస్తుంది అక్కడ వ్యక్తిని చలబరుస్తుంది అన్నమాట ఈ పచ్చగర్పూరం తోటి జరిగినట్టుగా అనిపించింది అక్కడ మనసులో సంతసము గనుల జారు విధానం అంటే మనసులో భావాలన్నీ కూడా బయటకు వచ్చేట్టుగా కులుకు నీలపు గంటల తలుపు చూపుల బూయ గల్లు గల్లుమని కాళ్ళ జిలిపి గజ్జలు మ్రోయ ఆడినమ్మా శివుడు పాడినమ్మా శివుడు అంటే గల్లు గల్లు గజ్జలు మోగుతుండగా అంటే నీలం కళ్ళతో ఇలా కళ్ళని హావభావాలు ప్రకటిస్తూ ఇలాగ ఈయన నాట్యం అనేది వర్ణించాడు ఈ తెలుపు గురించి ఈ తెలుపు గురించి వర్ణించినప్పుడు దీంట్లో నిర్మలమైన వెన్నెల కురిసినట్టుగా అంటే వెన్నెల కూడా ఎలా ఉంటుంది మనం పౌర్ణమి రోజున బాగా ఏ విధమైన అక్కడ అడ్డు ఆకు లేకుండా తెల్లగా నీట్గా స్వచ్ఛంగా ఉంటుంది అనమాట ఆ వెన్నెల రాత్రులు అందరూ గడపడానికి ఇష్టపడతారు అందమైన పూలు కుప్పపోసినట్టుగా ఆ పూలని తెచ్చి కుప్పపోస్తే ఎలా ఉంటుందో అట్లా తెల్లని విభూతి పొరలు పొరలుగా విభూతి ఏంటి పొరల పొరలుగా అక్కడ ఉంది ఆ ప్రాంతంలో అన్నట్లుగా ఇంకా ఏముందిట మృదువైన ముత్యాల హారాలన్నీ కూడా కూర్చినట్లుగా ముత్యాలన్నీ కలిపి ఒక దండ కింద కడితే ఎలా ఉంటుందో అట్లాగా అలాగే అనన్య సామాన్యమైన అమృతాన్ని పంచినట్టు అమృతం అంటే అది ఇంద్రుడి దగ్గర ఉంటుంది అలాంటి అమృతాన్ని మనకి ఈ యొక్క పాలు రూపంలో భగవంతుడు ఇచ్చాడు అందుకే రోజు గ్లాస్ పాలు తాగడం అంటూ ఉంటారు అంటే ఆ పాలు తాగడం వల్ల పిల్లల్లో పెద్దల్లో మంచి ఆరోగ్యం బాగుంటుంది మనం గుడ్డు ఒకటి పాలు ఒకటి ఇవన్నీ మనకు దొరికే ఆహారాలే కానీ మనం ఏం చేస్తాం అంటే ఆయిల్ ఐటమ్స్ ఎక్కువ తింటూ ఉంటారు కొంతమంది అలా చేయడం వల్ల ఏమవుతుంటే ఆ యొక్క విపరీతమైన ఒళ్ళు పెరిగిపోవడం ఆయాసం రావడం ఏ పని సరిగ్గా చేయలేకపోవడం కాన్సన్ట్రేషన్ ఉండదు అదే సరైన ఆహారం తీసుకున్నానుకో వాడి మనసు ఏ పని పెడితే ఆ పనిలో కాన్సన్ట్రేషన్ ఉంటుంది అన్నమాట ఆసక్తి ఉంటుంది అంటే ఆహారం సరిగ్గా తీసుకోవడం వల్లే అనారోగ్యం వస్తుందన్నమాట ఈయన ఏం చేస్తున్నాడు ఇక్కడ పచ్చకర్పూరాన్ని అన్ని వైపులా జల్లినట్లుగా అమృతాన్ని తెచ్చి పంచినట్లుగా మనసులో ఆనందం కన్నులలోంచి జారుతున్నట్టుగా అంటే ఆ కన్నులను తెలిపే ఆనందం కళ ద్వారా మనకి మనసులో ఉండే ఆనందాన్ని కళ ద్వారా చూపిస్తున్నట్టుగా వదిలే చురుకైన నీలపు కళ్ళలో కాంతులు వెరబోయేగా ఆ నీలపు కళ్ళలో కాంతులన్నీ బయటకు వస్తున్నాయి గల్లు గల్లమని చిలుపు గజ్జలు మోగుతుండగా ఆ గల్లు గల్లని నేను కాళ్ళు తప్పు చేసినప్పుడు ఆ గజ్జలన్నీ కూడా లయబద్ధంగా మోగుతున్నాయి అంటే మనం ఈ యొక్క కదిలికలను బట్టి ఉంటూ ఉంటుందన్నమాట ఆ సౌండ్ అనేవి కూడా శివుడు ఆడుతున్నాడు శివుడు పాడుతున్నాడు దీనిలో ఉపమానాలన్నీ కూడా అంటే పోలికలన్నీ కూడా ఎలా ఉన్నాయి ధవళాన్ని ధవళం అంటే తెలుపు ధవళాన్ని ప్రతిబింబిస్తున్నాయి అంటే తెలుపు రంగు గురించి చెప్తున్నాయి ఇక్కడ స్వచ్ఛతకు సంకేతం తెలుపు అంటే మన మనసు స్వచ్ఛం మనం వేసుకునే బట్టల స్వచ్ఛం అట్లా అంటే తెలుపు బట్టలే స్వచ్ఛం అని కాదు మన మనసు కూడా ఎప్పుడు స్వచ్ఛంగా ఉంచుకోవాలి కానీ స్వచ్ఛతకు దేనితో పోలుస్తారంటే తెలుపుతో పోలుస్తారు అది పవిత్రత అంటే మనసు కూడా నిర్మలంగా ఉంది అని చెప్పి చెప్పడానికి నిదర్శనం శివుని తాండవం పట్ల ఆనందం పరివ్యాప్తమైందని కవి భావన చూడండి రెండో దాంట్లో బొబ్బుగము లబ్బికొని ప్రబ్బికొన్న విధాన అబ్బురము నీలములు లబ్బిసేని విధాన నల్ల కలువని దిక్కులల్లా విచ్చు విధాన మెల్లంబులు దుమ్మెదలు మనసుకొన్న విధాన నగలు కాటుకుండా పగిలి చెదల విధాన తగిలి చీకటలు గొప్పగా గప్పెడి విధాన తనలోని తామసము కనుల జారు విధాన తనలోని ప్రకృతియే తనలోని వక్రతయే కనుల తీర విధాన కులుకు నీలపు గంటల తలుపు చూపులు ఊయ గల్లు గల్లమని శివుడు కాళ్ళ తిరిపి గజ్జలు మ్రోయ ఆడినమ్మ శివుడు పాడినమ్మ అంటే ఏంటి ఇక్కడ నలుపు గురించి వర్ణిస్తున్నాడు ఫస్ట్ తెలుపు గురించి వర్ణించాడు ఈ నలుపు గురించి వర్ణించడం ఏమవుతుంది మబ్బుగము లబ్బుకున్న అంటే ఏంటి వర్షం వచ్చేముంది మేఘాలు ఎలా ఉంటాయి నల్లని మేఘాలు వర్ణిస్తాయి అలా నల్లని మేఘాలు వర్ణించేటప్పుడు ఎలా ఉంటుందో ఆకాశం తర్వాత అప్పురపు నీలములు లబ్బిసే విధానం నల్ల కలువలు దిక్కులలో విచ్చు విధానం అంటే నల్ల కలువలన్నీ కూడా ఈ యొక్క చుట్టూ విచ్చుకుంటే ఎలా ఉంటుందో మెల్లముగా తుమ్మెదలు మెలసికొన్న విధానం తుమ్మిదలన్నీ కూడా ఆ యొక్క చెట్ల మీద వాళ్ళు తుమ్మెదని ఆ తేనెను గ్రహించేటప్పుడు ఆహారాన్ని గ్రహించేటప్పుడు ఎలా ఉంటుందో తుమ్మిదలన్నీ కూడా వస్తూ ఉంటాయి వర్షం వచ్చినప్పుడు మీరు చూసేలా చల్లగాలి వేస్తుంది ఆ తుమ్మిదలన్నీ కూడా ఆనందంగా తిరుగుతూ ఉంటాయి అంటే మనకు సంకేతం కూడా అక్కడ అగో వర్షం వస్తుందని చెప్పడానికి ముందు అన్నిటికంటే చల్లని గాలి వస్తుంది బాగా చల్లని గాలి వచ్చిందంటే మబ్బు నలబొమ్మ పట్టిందని మనం ఏమనుకుంటాం ఓ వర్షం స్టార్ట్ అవుతుంది వచ్చేస్తుందని చెప్పి మనం ఎక్కడికైనా వెళ్ళాలి కాసేపు అవుతాం అంటే మనకు అవి సంకేతాలు ఇస్తున్నాయి ప్రకృతి ఎప్పుడు కూడా భూకంపాలు రాని ఏది కానీ కుక్కలు మునుగుతుంటే ఎక్కువ ఏదైనా అపాయం జరిగేటప్పుడు కట్టినప్పుడు గట్టిగా అలుస్తున్నాయి బాగా కంటిన్యూస్గా అంటే ఏదో జరిగిపోతుంది ఆ ఊళ్ళో అలా ఒక రోడ్డు దిగబడిపోయినా ఒక భూకంపం వచ్చినా ఒక ప్రమాదం జరిగినా ఏదో ఒకటి ముందు సూచకం అంట మనకి జంతువులు పక్షులు ఈ యొక్క ప్రకృతి మనకి హెచ్చరిస్తూ ఉంటాయి జాగ్రత్తగా ఉండండి అని అట్లా భూకంపం అంటే భూమి కంపిస్తుందన్నమాట ఉన్నవాళ్ళు ఉన్నట్టుగా అలాగా కదలడం కిటికీలో పోగడం ఆ ఫ్యాన్లు కదలడం ఫ్యానే అలాగా గాలి కదులుతాయి కానీ అప్పుడు కదిలి వేరేగా ఉంటుంది భయంకరంగా ఉంటుంది అన్నమాట ఎక్కడ మీద పడిపోతాయన్నా భయంకరంగా ఉంటుంది మీకు డౌట్ రావచ్చు ఏమంటే గాలి వేస్తే తిరుగుతాయి కదా అని ఎందుకంటే మరి మీరు కూడా ఇప్పుడు కొంచెం ప్రజెంట్ నాలెడ్జ్ ఉంటుంది కదా కానీ ఆ తిరిగే విధానం దీనికి వేరు ఏమా
భూకంపం వచ్చిందంటే అక్కడ అయితే సామాన్లు కింద పడ్డం ఒకసారి అవన్నీ ఇక్కడ గల్డన్ కింద అంటే ఏదో జరుగుతుంది అక్కడ అని తెలుసుకుంటున్నాం. అంటే మనకు ప్రకృతి మనం హెచ్చరిస్తూ ఉంటుంది. నగలు కాటుక కొండ పగిలి చెదిరి విధానం అంటే ఈ నగలనే నల్లని కొండ పగిలిపోయి ముక్క ముక్కలుగా ఉంటే ఎలా ఉంటుందో, కనలోని తామసము కనుల జార అంటే ఏంటి కనలో ఉండే తాపమంతా కూడా బయటకు వచ్చేటప్పుడు ఎలా ఉంటుందో అంటే బాధగా ఉంటుంది మేడం. ఏదైనా మనం బాధపడేటప్పుడు మన మనసు ఎలా ఉంటుందో, ఆనందంగా ఉండేటప్పుడు ఎలా ఉంటుందో, అలాగా అక్కడ తేడాలు. కనలోని వక్రతే కనుల తీర విధాన కులుకు నీలపు కంటల కలుగు చూపులు అంటే ఆ నీలపు కంటలతో అలా నాట్యం చేస్తే దాంట్లో లీనమైపోతూ ఆ హావభావాలు ప్రకటించడమే ఈ నాట్యంలో చాలా బాగుంది అని చెప్పి చెప్తాడు. గల్లు గల్లుమని చిరిపి గజ్జల ప్రోయ ఆడినమ్మ శివుడు పాడినమ్మ. తర్వాత చూడండి ఇక్కడ మేఘాలన్నీ ఒక్కసారిగా అలుముకున్నట్లుగా ఈ మేఘాలన్నీ కూడా ఒక్కసారి ఆవరిస్తే ప్రకృతిలో ఎలా ఉంటుంది. అద్భుతమైన నీలమణులన్నీ కూడా ఇవన్నీ కూడా ఒక చోట పోస్తే పేర్చి నల్ల కలుపులు దిక్కులంతా విచ్చుకుంటే ఎలా ఉంటుందో, తుమ్మెదలు ముసురుకుని శోభిస్తున్నట్టుగా తుమ్మిదలన్నీ కూడా ఏం చేస్తున్నాయి జుమ్మంటూ అక్కడ అవి ఆహారం సేకరించడంలో అవి తిరుగుతున్న కూడా ఆనందంగా ఉంటుంది మన ఆ దృశ్యం. నల్లని కొండలు పగిలి ముక్కలు ముక్కలుగా ఒక్కసారి చీకట్లో వ్యాపించి నల్లని కొండ పగిలినప్పుడు ఆ ప్రాంతం అంతా చీకటిగా ఎలా ఉంటుందో అలాగే చీకటి వ్యాపించింది మన రాత్రి. కళలోని అజ్ఞానం కళ్ళలోంచి జారుతున్నాడు. అజ్ఞానం అంటే ఏదైనా చెప్పినప్పుడు గమని తెలియలేదు అనుకో అలా ఉండిపోతున్నాడు. ఏదో అర్థమైందా అంటాడంటే అర్థం కాలేదంటమాట. వాడు దిక్కులు చూస్తూ ఉంటాడు ఇంచేదా అర్థం కాలేదని చెప్తే టీచర్ కొడతాడు. మనకేమో అర్థం కాలేదు ఏం చేయాలని చెప్పి వెరుచూపు చూస్తూ ఉంటాడు. అలా అప్పుడు ఏం చేస్తాడు టీచరు ఏంటి అర్థం కాలేదు అలా చూస్తున్నాడు అని చెప్పి వాడే గ్రహించి ఆయనే గ్రహించుకుని ఆ టీచరే సారే మేడమే ఓహో నీకు అర్థం కాలేమంటే అందుకే అలా చూస్తున్నాడు సరే మళ్ళీ చెప్తాను నేను నువ్వు ఇలా చేయాలి ఇలా చేయాలి అప్పుడు నీకు అర్థమైనప్పుడు ఎలా ఉంటుంది ఫీలింగ్ టీచర్ టీచర్ నేను చెప్తాను అంటే అక్కడ అర్థమైనప్పుడు లోపల నుంచి భావం బయటకు వస్తుంది అర్థం కానప్పుడు అక్కడ ఏం చెప్పలేకుండా అలా ఉండిపోవడం జరుగుతుంది అలా చెప్తున్నాడు. ఇక్కడ ఆనందానికి సంకేతమైన తూపు నడకలతో చురుకైన నీలపు కళ్ళ కాంతులు విరబోయేగా గల్లు గల్లుమని పాదాలకున్న చిలుపు గజ్జలు పోగుతుండగా శివుడు ఆడుతున్నాడు అంటే ఇది ఆనందం వ్యక్తం చేసేటప్పుడు నడకలో కూడా వయ్యారంగా నడిచే నడక వేరు బాధపడుతూ నడిచే నడక వేరు అవన్నీ కూడా జరుగుతుంటాయి. అంటే అట్లాగా ఈ యొక్క నడకలన్నీ కూడా ఏంటంటే అక్కడ మనసు ఆనందంగా ఉన్నప్పుడు జరుగుతుంటాయి. ఏ కార్యక్రమాలు చేస్తాయి ఇప్పుడు బాధపడితే కూడా ఒక రకంగా ఉంటుంది సంతోషంగా ఉన్నప్పుడు ఒక రకంగా ఉంటుందని చెప్పడానికి కూడా ఉదాహరణ. ఈయన యొక్క దీనిలో ఈ వర్ణాలన్నీ కూడా ఏం చేస్తాడు ఈయన ఫస్ట్ చీకటి గురించి వర్ణిస్తూ ఈ నేల వర్ణ శోభితాలు ఈ యొక్క నలుపుతో కూడినవి అంటే అక్కడ కొంచెం అజ్ఞానంతో కూడుకున్నది సృష్టిలో నలుపు కూడా అద్భుతమైంది. ఇక్కడ అజ్ఞానం అంటే అది ఏం రాదని అనుకోకూడదు. అజ్ఞానం బట్టే జ్ఞానం వస్తుంది అంటే అజ్ఞానం కూడా ఇంపార్టెంటే. తెలుసుకోవాలని జిజ్ఞాస ఉంటేనే కోరిక ఉంటేనే మనం అక్కడ తెలుసుకోగలం. అంటే అక్కడ తెలుసుకోవడం తెలియకపోవడం వల్ల ఏమవుతుంది వెంటనే మనం తెలుసుకోవాలనే జ్ఞానాన్ని ఇస్తాం అనమాట. ఆ అజ్ఞానంలో ఈయన ఏం చేస్తున్నాడు వక్రతల కళ్ళలో కనిపిస్తున్నట్టుగా చురుకు నీలపు కళ్ళ కాంతులు వెరబోయేగా పాదాలకున్న చిరుపు గజ్జలు మోగుతుండగా శివుడు ఆడుతున్నాడు పాడుతున్నాడు. దీనిలోని అంశాలన్నీ కూడా ఆయన నీలతో వర్ణించాడు నలుపుతో వర్ణించాడు వర్ణ శోభితాలు. ఈ సృష్టిలో కూడా ఏంటి చెప్పడం తెలుపు గొప్పదే నలుపు కూడా గొప్పదే అని కవి యొక్క ఉద్దేశం. మనం నలుపు అని తక్కువ అనుకోకూడదు నలుపులో కూడా కొంత మంచిదే అని చెప్పి చెప్పన్నాడు. అలాగే మూడో చూడండి తుమ్మే తమ్ములై కఠితమ్మ తమ్ములై సుకృత రూపములై శాస్త్ర భాగ్యములై నవకోర తమ్ములై వికత పుష్పములపై తుమ్మెదల తమ్ములై హావ మందిరములై హావపు హావ పుల్లమ్ములై చూస్తున్నారంటే అశుభకు అందరూ అబ్జర్వ్ చేయాలి. నూతన హారములై బల్గు హాసమ్ములై కనుగొనల సొమ్ములై విశ్రాంతి దమ్ములై రక్త కిసమ్ములై రక్త చిహ్నములై తంద్రగమనములై గెడగోడి కులుగు నీలపు కొండల తలుపు చూపుల బూయే గల్లు గల్లుమని కాళ్ళ చిరిపి గజ్జలు మృయ్యుతుండగా ఆడినమ్మ శివుడు పాడినమ్మ. అందరి డోంట్ డిస్టర్బ్. నేను ఏదైనా సౌండ్ చేసి ఇక్కడ పాఠం చెప్పడం సార్కి ఇష్టం లేదనే ఫీలింగ్ వస్తున్నాను. అంతే మీరు డిస్టర్బెన్స్ చేయొద్దు సైలెంట్గా వినండి అంతే. ఏమా మీరు ఏ విధంగా డిస్టర్బెన్స్ చేయొద్దు రికార్డ్ అవుతూ ఉంటుంది. అంతేత నేను మధ్య మధ్యలో సౌండ్ చేస్తున్నట్టే మీరు అక్కడ డిస్టర్బెన్స్ వల్ల అలా వస్తుంది లేకపోతే పాఠంలో నేను అయిపోవాలి. ఏమా అంతే మీరు అందరూ కూడా జాగ్రత్త దీన్ని కాన్సన్ట్రేషన్ చేయండి. ఫస్ట్ నేను చెప్పింది ఏంటి తెలుపు గురించి చెప్పారు ఇప్పుడు నలుపు గురించి ఎంత చెప్పారు ఇప్పుడు చెప్పబోయేది ఎరుపు గురించి ఎరుపు అనేది ఎలా ఉంటుందని వర్ణిస్తున్నాడు ఇక్కడ. అది ఒకసారి చూడండి మళ్ళీ సరిగ్గా వెళ్ళే మళ్ళీ చదువుతున్నా వినండి ఒకసారి. తమ్ములై గడిత మోదమ్ములై సుకృత రూపములై శాస్త్ర భాగ్యములై నవకోర కమ్ములై విక్ష పుష్పములై అంటే వీక్షించే పుష్పం ఎలా ఉంటుందో అంటే అరుణవర్ణం అంటే ఎర్రగా సూర్యుడు ఉదయించేటప్పుడు ఎలా ఉంటుంది సూర్యబింబం అట్లాగా అవన్నీ కూడా ఎరుపు సంకేతాలు కొన్ని
తుమ్మెదల తమ్ములై తుమ్మెదలు కూడా రకరకాల కలర్స్లో ఉంటాయి. ఆ యొక్క ఎరుపు తుమ్మెదలు ఆ తుమ్మెదలు పుష్పాల మీద వాడినప్పుడు ఎలా ఉంటుంది అక్కడ భావ మందరములై ఎక్కడ మన మనసులోని భావాలు ఆనందంతో బయటకు వచ్చినప్పుడు ఎలా ఉంటుంది. హావ పుల్లమ్ములై నూతన హారములై అంటే కొత్త బట్టలు కొత్త దుస్తులు ధరించేవనుకో అప్పుడు మనసు ఎలా ఉంటుంది. వల్గు హాసములై కనుగొనల సొమ్ములై అంటే మన మనసు మందహాసం అంటే చిరునవ్వు నవ్వడం. అలాగే విశ్రాంతి దమ్ములై మనకు ఒక రెస్ట్ అంటే బాగా కష్టపడిన వెంటనే విశ్రాంతి కోరుతుంది మనసు. అలాగే విశ్రాంతిలో ఉండి మళ్ళీ మొదలెట్టినప్పుడు ఎలా ఉంటుంది. రక్త పిసమ్ములై రక్త సిహ్నమ్ములై రక్తాన్ని వర్ణిస్తాడు దేనితోటి ఎరుపు రంగు రక్తం అందరికి నీలం రంగు ఎరుపు రంగు రెండు ఉంటాయి. ఆ యొక్క నలుపు రంగు అంటే ఏంటి అక్కడ చెడు రక్తం అన్నమాట. ఆ యొక్క రక్తంలో ఎరుపుదంతా వర్ణించాడు కవి. ఇక్కడ మనకి ఏదైనా చిన్న దెబ్బ కానీ ఏదైనా తగిలినప్పుడు ముందు ఏ రంగులో బ్లడ్ బయటకు వస్తుంది ఎరుపు రంగు వస్తుంది అంటే అక్కడ బాగా ఎరుపు రంగు ఉంటే ఆరోగ్యం లెక్క వస్తుంది. అలా కాకుండా దెబ్బ తగిలిన రక్తం రాలేదంటే వాళ్ళు హిమోగ్లోబిన్ అని ఎర్ర రక్త కణాలు తయారవుతాయి. ఆ యొక్క రక్త కణాలు లోపం వల్ల ఏమవుతుందంటే ఆ మనిషిలో అప్పుడు నీరసంగా ఉండడం బాగా ఇంట్రెస్ట్ లేకపోవడం సన్నగా ఉండడం ఏది ఇంట్రెస్ట్ ఉండదు మెయిన్ అది అనారోగ్య కారణం అంటే ఏంటంటే ఏ పని చేయడం కానీ బాబోయ్ నా వల్ల కాదు అంటాడు అంటే అక్కడ అనారోగ్యం ఉందన్నమాట. వెంటనే వాడు ఏం చేయాలి డాక్టర్ పిలిచి ఆ యొక్క చేయాలి. చేసినప్పుడు వాడు మళ్ళీ మన్నాడు నేను బాగా చదువుతాను చేస్తాను ఇప్పుడు నా టైం వర్కింగ్ టైం ఇప్పుడు టీవీ చూసే టైం ఇప్పుడు నేను బయటికి వెళ్ళే టైం ఇప్పుడు ఆటలాడే టైం అంటే ఏంటంటే దేని దాన్ని కేటాయిస్తున్నాడంటే అక్కడ ఏంటి ఆరోగ్యంగా ఉన్నట్లనమాట. అంటే మీరు కూడా టైం టేబుల్ వేసుకుని చదివేటప్పుడు చదవాలి రాసినప్పుడు రాయాలి టీవీ చూసినప్పుడు చూడాలి సరదాగా పెద్దవాళ్ళతో ఒకసేపు మాట్లాడుతూ ఉండాలి. అట్లా అమ్మ నువ్వు చేసిన కోరిక చాలా సూపర్గా ఉందమ్మా అన్నామనుకో ఆవిడ ఏం చేస్తుంది బా రేపు మరి ఇంకా బాగా చేయాలి నేను నా పిల్లలు తింటున్నారు కదా నాకు అదే కావాలి. ఆవిడ ఏం చేస్తుంది తల్లి యొక్క గొప్పతనం ఏంటంటే తన తినడం మానేసి కూడా పెడుతుంది అయ్యో నాకు ఉన్నదని దాచుకోదు ఆవిడ తన పిల్లలు తింటే ఆనందపడుతుంది. అలాగా పెద్ద ఆవిడ మెచ్చుకోవాలి తండ్రిని కానీ తండ్రిని కానీ మెచ్చుకుంటూ ఉండాలి డాడీ మీరు ఫీజు కట్టి మనీ చేస్తున్నారు నేను బాగా నేర్చుకుంటున్నానండి మా సార్ కూడా బాగా చెప్తున్నారు అని అన్నారు. అప్పుడు ఏమనిపిస్తాడు ఆయన ఆ తండ్రి ఏం చేస్తాడు బా నా పిల్లలు బాగుంది ఇంకా నేను ఎంతైనా సరే కష్టపడి వాళ్ళకి ఏ లోటు రాకుండా వాళ్ళకి మంచి మంచి బట్టలు తీయాలి అలా ఆడుకోవడానికి వాళ్ళకి సరైన ఇంట్లో గేమ్స్ ఆడడానికి చేయాలి సో కంప్యూటర్ కొనివ్వాలి ల్యాప్టాప్ కొనివ్వాలి అనే భావం వస్తుంది. అక్కడ మీరు చెప్పే ప్రేమ మాట అంటే మనం పెట్టిన డబ్బులకి ఏం చేయాలి విలువ చేయాలంటే పిల్లలు ఒక టైం టేబుల్ ప్రకారం అనుకున్న సరిగ్గా సక్రమంగా తీసుకోవాలి పెద్దవాళ్ళతో అప్పుడప్పుడు మాట్లాడుతూ మెచ్చుకుంటూ ఉండాలి వాళ్ళు. అంటే అట్లాగా డాడీ మీరు ఈరోజు స్కూల్లో జాయిన్ చేశారు చాలా హ్యాపీగా ఉందండి నిన్నటిదాకా నేను బోర్ కట్టేది ఇవాళ చాలా హ్యాపీగా ఉందని అనుకో అతను ఏం చేస్తాడు ఆ యొక్క పని బడలేకంతా పోతుంది మెచ్చుకోవడం తోటి. అట్లా పెద్దవాళ్ళతోటి అక్క చెల్లెళ్ళు తమ్ముళ్ళు అందరితో కూడా మంచి భావంతో ఉండాలి. ఇక్కడ చెప్తున్నాడు చూడండి అరుణవర్ణం గురించి వర్ణిస్తే ఇక్కడ దీంట్లో ఏమిటంటే చూడండి ఆయన నాట్యం తామర పువ్వులా విప్పారింది అంటే తామర పువ్వు విప్పితే ఆ విచ్చుకుంటే ఎంత అందంగా ఉంటుందో అలాగా నాట్యం కూడా బాగుంది. శుభప్రద రూపంలో శాస్త్రీయ సంపదతో నిండి ఉంది సరికొత్త పువ్వు మొగ్గలా వికసించిన పువ్వులు ఆయన నాట్యం ఉధృతమవుతుంది ఉధృతం అవడం అంటే పెరుగుతుంది అక్కడ శుభప్రదం ఆ నాటకం చూడడం వల్ల కూడా శుభం జరుగుతుంది. అలాగే శాస్త్రీయ సంపద అక్కడ లయబద్ధంగా జరుగుతుంది నాట్యం అని చెప్తున్నాడు అక్కడ. అలాగే ఇక్కడ ఇంకా దేంతో పోల్చడం